दंदने गलीज दंद इंका डबूल डबूल నిజామాబాద్ జిల్లాలో గుట్కా మాఫియా విచ్చలవిడిగా ఈరోజు వ్యాపారం చేస్తూ ఉంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం అడ్డగా మారింది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా నిజామాబాద్ జిల్లాలో తయారు చేసినటువంటి గుట్కాలనే మొత్తం కూడా అమ్ముతూ యువత ప్రజల యొక్క ప్రాణాలని హరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకుడే ఈ గుట్కాని నడిపిస్తున్నాడని చెప్పేసి వార్తల్లో మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా ప్రచారంలో బహిరంగ బాటంగా జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానికంగా మరి ఇంత వ్యాపారం జరుగుతున్న స్థానిక పోలీసులకు కనీసం సమాచారం ఉండట్లేదు, తనిఖీలు చేయట్లేదు. అదే ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎక్కడో ఉండి స్థానికంగా వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు. అయినా కూడా వాళ్ళు రెక్కి నిర్వహించి పోయేసి అక్కడిని పట్టుకొని దాన్ని సీజ్ చేస్తున్నారని అంటే స్థానిక పోలీసులు వాళ్ళు మామూలు మత్తులో చదువుతున్నారో మరి ఏమి ఏ పద్ధతిలో ఉంటున్నారో అనేది కూడా ఏదో ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు టాస్క్ ఫోర్స్ కూడా దాడులు చేసిన సందర్భంలో లక్షల గుట్కా ప్యాకెట్లు సంచులకు సంచులు క్వింటళ్ళు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్య కూడా మొత్తం గుట్కా సంబంధించినటువంటి ముడి సరుకు ప్యాకింగ్ చేసేది దొరికింది. మరి ఇంత జరుగుతున్న దాదాపుగా 3 నెలలకు 6 నెలలకు ఓసారి ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, పట్టుకుంటూ ఉన్నారు. కానీ మళ్ళీ అవి రొటీన్గా మళ్ళీ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే కదా ఈ రొటీన్గా ఉత్పత్తి అనేది జరిగేది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ
ఇక్కడ జిల్లా అధికారులు సీరియస్ గా గుట్కాని నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో గుట్కాని నిషేధించాలని ఈ నిజామాబాద్ జిల్లాలోని ఉద్యమము మొదలయ్యి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నప్పుడు అయి అసెంబ్లీలో తీర్మానం చేసేంత వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి నిజామాబాద్కి మళ్ళీ గుట్కాల్ని ఈ రోజు ఉత్పత్తి చేసి యువత ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా కూడా ఈ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి విధానాలు ఎవరో అవలంబించినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గుట్కాతో పాటు చాలా మత్తు పదార్థాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా పోలీసు వాళ్ళు దాడులు చేసి ఈ గంజాయికి సంబంధించి కానీ మట్కాకు సంబంధించిన ప్రాంతాలపైన దాడులు చేసి పట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీడియాలో కూడా లోకల్ మీడియాలో వచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ అట్లాంటి కార్యక్రమాలు కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా నిరంతరము కొన్ని ఏదైతే అడ్డాలుగా ఏర్పరచుకున్నారో ప్రజలు పోలేనటువంటి చోటుకి మీడియా అదేవిధంగా ఇంకా ఇతరత్ర వాళ్ళు పోలేనటువంటి ఏరియాలని లక్ష్యంగా చేసుకొని ఈరోజు వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాటిపైన కూడా పోలీసు యొక్క నిఘా కరువైంది. వాళ్ళు నిఘని పెట్టేసి వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈ మట్క వాళ్ళపైన కానీ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళపైన కానీ చర్యలు తీసుకోవాలి. గతంలో నిజామాబాద్ రైల్వే ప్రాంతంలో కూడా యువత మత్తు పదార్థంలో ఉండి కొట్టుకొని చంపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణము డబ్బు, అదేవిధంగా మద్యము, మత్తు పదార్థాలు అనేవి కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు విభాగం ప్రధానంగా దృష్టికరించి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఏదైతే గుట్కా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దాడులు నిర్వహిస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తే ఈరోజు కోట్ల కొద్దీ గుట్కాలు వెలువడం జరుగుతుంది, బయటకు రావడం జరుగుతుంది. దీనిపైన నిఘా పెట్టకపోవడం అనేది స్థానిక పోలీసుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈరోజు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం అనేది స్థానిక పోలీసులకు లేకపోవడం అనేది దురదృష్టకరం. ఈ యొక్క ఏదైతే గుట్కాలపైన కావచ్చు, మట్కాలపైన కావచ్చు, పోలీసులు దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు గుట్కాల వల్ల కావచ్చు, మట్కల వల్ల కావచ్చు, అనేక మంది ఈరోజు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి అనేక రావడం జరుగుతుంది. ఏదైతే గుట్కాలు గంజాయి పైన ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే గుట్కాలు ఏవైతే ఉన్నాయో గుట్కాలపైన నియంత్రణ సాధించడమే కాకుండా టాక్స్ ఫోర్స్ అధికారులు ఏదైతే రద్దు చేస్తున్నారో వాటిపైన కూడా నిఘా సాధించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపైన వీటిని బ్యాన్ చేసినప్పటికీ కూడా స్థానిక అధికార పార్టీల పేర్లతోని ఈరోజు అధికార పార్టీలకు చెందినటువంటి అధికారులు, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది ఈ గుట్కాల వ్యాపార పేరుతోని కోట్లు గడిస్తున్నారు. కాబట్టి వీటిపైన దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. స్థానికులకు అందరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. కాకుండా ఈరోజు యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు కావచ్చు, మరియు ప్రత్యేకమైనటువంటి కమిషనర్ గారు కావచ్చు ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. యువత తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. యువతని అందరినీ కూడా దారిలో ఉంచి వీరందరికీ కూడా యువతకు మార్గదర్శకంగా అధికారులు ఉండాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. వీటిపైన ప్రత్యేక దృష్టి సాధించి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినాయో వీటిపైన దృష్టి సాధించి ఈ యొక్క గుట్కా వ్యాపారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు మరింతగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో పోలీసులు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పేసి మేము యువత తరఫున కోరడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా గుట్కాలకు గంజాయికి అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇందూర్ నగరం ఏదైతే ఉందో, ఈ నిజామాబాద్ నగరం ఏదైతే ఉందో, ఈరోజు గుట్కాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ గుట్కాలని రద్దు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు దీన్ని యథేచ్ఛగా గుట్కా వ్యాపారాన్ని రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి దీనిపైన అధికారులు దృష్టి సారించాలని చెప్పేసి మేము యువత తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే యువతని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంటుంది. కాబట్టి కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు మనం విచ్చలవిడిగా గుట్కాలు లభిస్తున్నప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిపైన వారిపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా
వారి పైన కేసులు బుక్ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. యువత ఏదైతే తప్పుదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనేకం కూడా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్టర్ల ద్వారా అనేకం కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు రైల్వే స్టేషన్లలో కావచ్చు అక్కడి నుంచి వచ్చేటి వాటిపైన ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు ఈరోజు నగరంలో ఉన్నటువంటి లారీ ట్రాన్స్పోర్ట్లపైన ఎందుకు నిఘా పెట్టట్లేదో దాంట్లో మర్మమేందో అని చెప్పేసి తెప్పాలని చెప్పేసి మేము యువత తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే గుట్కా వ్యాపారం ఏదైతే జరుగుతున్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే నిర్వహిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము యువత తరఫున కోరడం జరుగుతుంది. ఈరోజు నగరంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఈరోజు కోట్ల కొద్దీ గుట్కాలు లభిస్తున్నప్పటికీ కోట్ల రూపాయల గుట్కాలు లభిస్తున్నప్పటికీ అనేక ఇంకా ఆస్థావరాలే కాకుండా కొత్త కొత్త స్థావరాలను చేస్తూ ఏర్పాటు చేస్తూ ఈరోజు గుట్కా వ్యాపారాన్ని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు తప్ప దాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిపైన ప్రత్యేక దృష్టి సాధించి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి చెందినటువంటి వ్యాపారులు ఉన్నారు కాబట్టి వారిని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కోట్ల కొద్దీ రూపాయల గుట్కాలు లభిస్తున్నప్పటికీ వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు. వారిని నిజంగా మేము యువత తరఫున అభినందిస్తున్నాం. స్థానిక పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వారు కూడా దీనికి సంబంధించి వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.